తొమ్మిది సంవత్సరాలు నాతో పాటు నడిచారు. తొమ్మిది సంవత్సరాలు నాకు అండగా నిలిచారు. తొమ్మిది సంవత్సరాలుగా మనమంతా కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో ఉన్నవారు ఎన్ని కష్టాలు పెట్టారో నాకు తెలుసు. ఈ తొమ్మిది సంవత్సరాలు మన ప్రతిపక్షంలో ఉండగా అధికారంలో ఉన్నవారు ఎన్ని బాధలు పెట్టారో నాకు తెలుసు. మీరు ఎంతగా నష్టపోయారో నాకు బాగా తెలుసు. ఇక్కడికి వచ్చిన మీరు కానీ 13 జిల్లాల్లో ఉన్న మన పార్టీ సోదరుడు ఎవరైనా కానీ గత 9 సంవత్సరాలుగా ఎన్ని కేసులు భరించారో నాకు తెలుసు, ఎన్ని అవమానాలు సహించారో నాకు తెలుసు, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారో కూడా నాకు తెలుసు, ఆస్తులు పోగొట్టుకున్న సంఘటనలు నాకు తెలుసు. కొందరైతే ఏకంగా కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న పరిస్థితులు నాకు తెలుసు. మీ ప్రతి కష్టాన్ని చూశా, మీ ప్రతి నష్టాన్ని చూశా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు తగిలిన ప్రతి గాయము నా గుండెకు కూడా తగిలింది అని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరికి నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను, మీలో ప్రతి ఒక్కరిని మీరంతా కూడా నా కుటుంబ సభ్యులు అని చెప్పి నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ బాగోగులు నేను చూసుకుంటాను అని చెప్పి ఖచ్చితంగా మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. మిమ్మల్ని అన్ని రకాలుగా పైకి తెచ్చుకుంటానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. రాజకీయంగాను సామాజికంగాను ఆర్థికంగాను అన్ని రకాలుగా మిమ్మల్ని అందరినీ కూడా పైకి తెచ్చుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. అంతేకాదు, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో, ప్రజలందరి చల్లని ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద పెట్టిన అక్రమ కేసులు, మీ మీద పెట్టిన దొంగ కేసులు అన్ని కూడా ఉపసంహరిస్తాము అని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాను మీ అందరికీ.